हाय फ्रेंड्स, वेलकम बैक टू कार्तिक व्लॉग्स। ఈరోజు బ్లాగ్ వచ్చేసి మామూలు ఊరికి వచ్చిన సో మామూలురా ఏమన్నా మంచి మంచి ఉంటే ఇప్పుడు ఇటు చూపెట్టబోతుండు ఏమన్నా ఉన్నాయా మామూలురా? ఆ ఉన్నాయి బ్రో, చూపిస్తా. ఏమున్నాయి బ్రో? చాలా ఉంటాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. పల్లెటూరు అంటే పచ్చని పొలాలు అయితే చూపెట్టు ఫస్ట్. అయితే మామూలు పచ్చని పొలాలు అంటే ఇంకా స్టార్ట్ కాలే కదా, మొన్న వారి కోతలు ఎండింగ్ అయినాయి. అంటే ఇప్పుడు ఉండయా? ఇప్పుడు ఇంకేం స్టార్ట్ కాలేదు. సైడ్ అయితే పోదండి ఫామ్ దిక్కు. మా అమ్మ వాళ్ళ విలేజ్ చాలా చిన్నగా ఉంటుంది దెన్ కంపేర్ టు మై విలేజ్, మా విలేజ్ కన్నా. సో ఫ్రెండ్స్, హైలైట్ ట్రిస్ట్ ఏంటంటే ఇది గ్రామ పంచాయతీ సంథింగ్ ఏంది ఇది గ్రామ పంచాయతీ పార్క్ అంట. మామూలు రిసార్ట్ లేదు కానీ బాగానే ఉంది పార్క్. కానీ క్లోజ్ చేసింది లోపలికి పోదామంటే ఇదే పార్క్ ఆరా నేను ఏదో అనుకుని ఎక్స్పెక్ట్ చేసి వచ్చా. కొత్త గుడి కట్టినట్టు పెద్దమ్మ కూడ పెద్దమ్మ గుడిలో అయితే హైలైట్ ఫేమస్. లొకేషన్ వ్యూ అయితే మస్తు ఉంటుంది. పల్లెటూరులో వ్యూ సన్లైట్ మస్తు కనబడుతుండు. ఫామ్ హౌస్ ఉందండి టవల్లో, అది కూడా చూద్దాం. అవుట్ వాళ్ళు ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఊరికాడ ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. దీనికి లోపలికి ఎంట్రీ లేదంట, మేము దొంగతనంగా చూపెడుతున్నాం ఇప్పుడు. ఇది ఒకటి మాత్రం వ్యూ మస్తు ఉందంట. ఇక చూసిరు కదా మస్తు ఉంది. ఈ పల్లెటూరులో గింత ఫామ్ హౌస్ బాగానే కట్టుకుంటు. వెనకాల చూసిగా వ్యూ డేంజర్ ఉంది. ఎల్లమ్మ గుడి, ఇది ఎల్లమ్మ గుడి. సో ఇది ఎల్లమ్మ గుడి అంట, వెనకాల మస్తు ఉంది ఎల్లమ్మ గుడి అంట. ఒకసారి లొకేషన్ చూపెడతా చూడండి. డేంజర్ కనబడుతుంది, డేంజర్ అంటే మంచిగా ఉంది వ్యూ. సరే వెనకాల చెరువు చూడండి, కెమెరా తిప్పి చూపెడతా. గుడి చెరువు అయితే మస్తు పెద్ద ఉంది. ఇది ఏ ఊరు? ఇది గుడ్డిపల్లి చేపల్లి వర్గం. ఇది ఏ ఊరు ఇప్పుడు ఈ చెరువు? అంటే మూడు కలిసి ఉన్నాయి బల్రీడే స్విమ్మింగ్ చేసి హైలైట్ బల్రీ స్విమ్మింగ్ చేసాడు. అది చూడా ఎంత లోపడి పోయిందా. నేను ఫస్ట్ చూసి ముసళ్ళు ఉన్నాయి అనుకుని ఇలా. అది చూడా ఎట్లా చూపు పని చేసిందో బయట ముక్కు ముక్కు కదా. ఫస్ట్ టైం చూస్తున్నా ఒక బర్రెక్ అవుతున్నాయి. రిలాక్స్ అవుతున్నాయి అలా తిని తిని చాలా పెద్ద వరకు చేసినాయి. కానీ అది వీడియో అనగానే బయటకు వచ్చింది. సో చెరువు అయితే లొకేషన్ మంచిగా ఉంది, ఇక్కడికి వెళ్ళి చూడండి. వ్యూ మస్తు ఉంది. ఏం వీడియో తీద్దాం ఇడా రీల్స్. ఇక ఈ ఒక దేవుళ్ళు అయితే మస్తు దేవుళ్ళు ఇడా, ఎందుకంటే మూడు ఇళ్ళ దేవుళ్ళు, మూడు ఊళ్ళ దేవుళ్ళు మూడుగా ఎక్కువ ఉంటారు. ఎక్కువనా? ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉందంట కబడ్డీ. గుంటుపల్లి చేరుపల్లి, మైలారం గుంటుపల్లి చేరుపల్లి మధ్యలో మనం. మంచిగా ఉంది పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. చూడండి పచ్చగా ఎలా ఉందో. ప్రతి ఊర్లో బల్రు కామన్. సో ఫ్రెండ్స్, ఇది పల్లెటూరులో మంచిగా కట్టుకుంటారు ఈ గెస్ట్ హౌస్. టెంపరీ గెస్ట్ హౌస్ అనుకుంటారా బ్రో? టెంపరీ డైరెక్ట్ మొత్తం వాళ్ళదే ప్రాపర్టీ. ప్రాపర్టీ వాళ్ళదే కానీ టెంపరీ వాళ్ళు వచ్చినప్పుడు రిలాక్స్ కోసం. రిలాక్స్ కోసం కానీ డే మస్తు ఉంది. వాటర్ ఫెసిలిటీ అన్ని ఉంది. వాటర్ ఫెసిలిటీ, కూసుంటానికి బెడ్రూమ్, హాల్, కిచెన్ అన్నీ ఉంటాయంట లోపల. మన లోపల ఇప్పుడు ఓనియర్ కానీ ప్రైవేట్. ఇది కూడా ప్రైవేట్ ప్లేస్, మంచిగా కట్టుకుంటారు విలేజ్లోకి వచ్చి అందరూ. మీకోసం నేనే చూపెడుతున్నా నేడే. చూడండి పల్లెటూరు ఇలాంటివి కట్టుకొని రిలాక్స్ అయితే మస్తు ఉంటుంది. రిలాక్స్ మా మామయ్యలు రే కోలపర లోపల కోళ్ళు లేవు అందుకనే చూపెడతలేను. బయట నుంచి చూడండి
ఫ్రెండ్స్ చూసారుగా బ్లాగ్, బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నేను కూడా గెస్ట్ హౌస్కి పోయినా, కొత్తగా చూపెడతానంటే అడిగి పోయినాము. బాగానే ఉంది గెస్ట్ హౌస్ కూడా, రెండు గెస్ట్ హౌస్ చూసినాము. కొంచెం పచ్చని పొలాలు ఆస్వాదించినాము, ఆడ చెరువు కూడా మస్తు ఉంది కదా. సో దాని గురించి పోయినాం. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్కి కేటాయించినందుకు ధన్యవాదాలు. వెనకాల పాటలు పెట్టుకున్నా, ఇలాంటి పాటల టాక్టర్లు ఇచ్చాడు కామన్. కావాలంటే ఇందాం ఇప్పుడు. ఏం పాటలు వస్తాయో, మొత్తం లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వస్తాం మా సైడ్. లవ్ మొత్తం లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వస్తాం మా సైడ్. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ బై ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తాను, కింద ఫాలో కొట్టండి. ఫాలో కొట్టండి ఫ్రెండ్స్.